భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా డెబ్బై ఎనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయింది ఆ తర్వాత బౌలింగ్ లోను చేతులు ఎత్తేసింది మొదటి రోజు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ బ్యాట్స్ నలభై రెండు ఓవర్లకి నూట ఇరవై పరుగులతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా మొదటి రోజును పూర్తి చేసుకున్నారు ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను తేలిపోయిన టీమిండియాకు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నలభై రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు అయితే టీమిండియా ఆటగాళ్ల అత్యుత్సాహం మరోసారి టీమిండియా కొంప ముంచింది రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టినందుకు భారత్ తగిన మూల్యమే చెల్లించుకుంది మూడో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్లు నిప్పులు జరిగే బంతులకు కసిగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్ మెన్ లు భారత ఆటగాళ్లు పోటీ మరి మరీ కి క్యూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో డెబ్బై ఐదు పరుగులకే చాప జుట్టేసింది ఓవర్టన్ మూడు వికెట్లు అండర్సన్ మూడు వికెట్లు అలాగే సామ్కరణ రెండు వికెట్లు రాబిన్సన్ రెండు వికెట్లతో చెలరేగడంతో టీమిండియా డెబ్బై ఐదు పరుగులకే అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్లు మరో వికెట్ పడకుండా నూట ఇరవై పరుగులు చేశారు దీంతో ప్రస్తుతం నలభై పరుగుల ఆధిక్యంలో నిలిచారు చూస్తుంటే మూడో రోజే ఆట పూర్తయ్యేలా కనిపిస్తుంది